नगर में कांग्रेस बीजेपी की व्यतिरेक पोस्टर्स वेसाई रेंडु पार्टीलु राष्ट्रानिकि चेसिन द्रोहानि पोस्टर्लो विवरिंचारु। गोवा लिबरेशन डे संदर्भंगा आ राष्ट्रानिकि 300 कोट्लु विडुदल चेसिन बीजेपी तेलंगाणकु एंदुकु रूपायि कूडा इव्वलेदनि प्रजलु निलदीशारु। अटु कांग्रेस नु सैतं पोस्टर्ल द्वारा निलदीशारु नगर प्रजलु। पालमूरु रंगारेड्डी प्रोजेक्टुकु जातीय होदा कल्पिस्तामंटू मोसं चेसिंदनि फैर अय्यारु। अयिना सीएम केसीआर एक्कड वेनकि तग्गकुंडा प्रोजेक्टुनु पूर्ति चेशारनि अदे पोस्टर्लो विवरिंचारु। व्यवसायानिकि 3 गंटल करंट चालंटू रेवंत चेसिन व्याख्यलनु पोस्टर्लो प्रश्निंचारु। सोनिया गांधी व्याख्यलनु समर्थिस्तुन्नारा अंटू निलदीशारु। दलितुल पट्ल कांग्रेस वैखरिनि प्रश्निंचडं कूडा हाईलैट गा निलिचिंदि। अधिकारंलो उन्नप्पुडु एस्सी वर्गीकरण चेयनि कांग्रेस इप्पुडु डिक्लरेशन अंटू वर्गीकरण अंशान्नि चेर्चडं एंटनि प्रश्निंचारु। ई पोस्टर्लनु आसक्तिगा तिलकिस्तू निजमे कदा अनि चर्चिंचुकुंटुन्नारु राष्ट्र प्रजलु। ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు। రాజు చెప్పండి, నగరంలో వెలిసిన పోస్టర్కి సంబంధించి। సునిక, హైదరాబాద్ వేదికగా ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ ఒకే సమయంలో సభలు నిర్వహించనవుతున్న ఈ క్రమంలో ఎద్దెత్తున ఆ పార్టీలకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసాయి। అనేక దశాబ్దాల పాటు తెలంగాణ अरिगोस कांग्रेस पार्टी की संबंधी वैखरी इतने कांग्रेस पार्टी हयामलो प्रधान जगह कुंभकोणाल संबंधी समग्रम सचार तो पोस्टर् अनेक प्राताई हैदराबाद व्याप्त वेसर् प्रजल आलोचिपजे पैस्थि स्पष्ट कास्तवा सीडब्ल्यूसी सवेश पेरीट हैदराबाद कांग्रेस कार्यक्रम से पड़ी अच्छे सीडब्ल्यूसी अंटे कांग्रेस वर्किंग कमिटी का करप्ट वर्किंग कमिटी अंटूस्टर् पैस्थि स्पष्ट कस्टर् कांग्रेस पार्टी की संबंधी पेदू एवरो वारी संबंधी एवरेवर ये कुंभकोणा वो कीलक पात्रोषार हया कुंभकोण जरूर वाटी समग्र विश्लेषिस्ट वाल फोटो तो कूड़नास्टर् రకరకాల హెడ్డింగ్లతో అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు। ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా ఏ టు జెడ్ అంటే అక్షర క్రమంలో కూడా అన్ని స్కామ్లు వేల కోట్ల రూపాయల స్కామ్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న యూపీఏ హయాంలో జరిగిన అంశంతో పాటుగా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రుల హయాంలో జరిగిన స్కామ్ల వివరాలన్నీ కూడా ఈ పోస్టర్లలో వెలిసిన సందర్భం। ఒక మాటలో చెప్పాలంటే సునీత, కాంగ్రెస్ అంటేనే కుంభకోణాల కుంభమేళ అనే అర్థం వచ్చేలా ఈ పోస్టర్లన్నీ కూడా వెళ్తాయని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు। ఇక కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా ఆ హైదరాబాద్ లో ఒక సభను నిర్వహిస్తోంది। ఆ సభ నేపథ్యంలో కూడా బీజేపీ వైఖరిని ఎండగడుతూ మరో ఫ్లెక్సీ మరో చోట కూడా ఫ్లెక్సీలు వేసిన సందర్భం స్పష్టంగా కనిపిస్తోంది। పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ఈ పదేళ్ల కాలంలో చూపించిన వివక్ష గావచ్చు చేసిన అన్యాయాన్ని ఎండగడుతూ ఈ పోస్టర్లు వెలిసిన పరిస్థితి। సెప్టెంబర్ 17న ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు వైపు నేషనల్ ఇంటిగ్రేషన్ డే దేశ సమైక్యత దినోత్సవంగా స్పష్టంగా నిర్వహిస్తున్న ఈ తరుణంలో తెలంగాణకు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వని కేంద్ర ప్రభుత్వం గోవా లిబరేషన్ డేకు మాత్రం 300 కోట్లను ఏ విధంగా విడుదల చేసిందని కేంద్ర ప్రభుత్వాన్ని దేశ ప్రధాని సూటిగా ప్రశ్నిస్తూ పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పోస్టర్లు వెలిసిన సందర్భం
కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం కేవలం 9 ఏళ్ల కాలంలోనే దేశానికి తలమానికంగా తలసరి ఆదాయంలో కావచ్చు, విద్యుత్ వినియోగంలో కావచ్చు, సంక్షేమంలో అభివృద్ధిలో ఇలా సకల రంగాల్లో మెరుపు వేగంతో దూసుకుపోతున్న ఈ తరుణంలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏ విధంగా దగా చేసింది, ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండి ఏ విధంగా తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతుందనే అంశాలను వివరిస్తూ అనేక ప్రాంతాల్లో వెలిసిన ఈ పోస్టర్లన్నీ కూడా ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ పార్టీల ముసుగులో తెలంగాణ జాతికి తెలంగాణ ప్రజలకు చేస్తున్న మోసాన్ని కూడా విశ్లేషించిన తీరు అనేది అందరినీ కూడా ఆలోచింపజేస్తున్న పరిస్థితి, అందరినీ కూడా మరింత చైతన్యవంతులను చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఈ రెండు పార్టీల హయాంలోనే తెలంగాణకు నష్టం జరిగింది. తెలంగాణ ప్రజలను అడుగడుగునా కూడా అరచి వేస్తూ తెలంగాణ ప్రజలను అడుగడుగునా దెబ్బతీస్తున్న ఈ రెండు పార్టీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వారిని ప్రజాక్షేత్రంలో సరైన గుణపాఠం ఆ పార్టీలు చెప్పేందుకు కాస్త ప్రజానీకమంతా కూడా సిద్ధమవుతున్న ఈ తరుణంలో తెలిసిన ఈ పోస్టర్లు అనేది ప్రస్తుతం కేవలం రాష్ట్ర మీడియాలోనే కాకుండా జాతీయ స్థాయి దృష్టిని కూడా ప్రధానంగా ఆకర్షిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సునీత, రైట్ రాజు, థ్యాంక్ యూ.